నా దగ్గర 3 జీవిత బీమా పాలసీలు, ఇంకా 1 మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నాయి. ఆరోగ్య బీమా వల్ల లభించే భద్రత ప్రాధాన్యతను తెలుసుకొని ఎక్స్వైజెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ని కలిశాను. అతను నాకు ప్రపోజల్ ఫారంలు ఇచ్చి నింపమన్నాడు. అతను నాకు ఇంతకు ముందు ఎప్పుడూ ప్రపోజల్ ఫారం నింపమన్నట్టు గుర్తులేదు. నా ఏజెంటే ఎల్లప్పుడూ ఆ పనిచేసేవాడు. ఈ ఫారం చదివేందుకు కానీ నింపేందుకు కానీ నా దగ్గర సమయం లేదు. దయచేసి ఆ పని మీరే చేయండి. సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పండి. ఫారం నింపడం చాలా కష్టమైన పని. కానీ సార్, ప్రపోజల్ ఫారాన్ని మీరే స్వయంగా నింపాలి. ప్రశ్నలను జాగ్రత్తగా చదివి జవాబును నిజాయితీగా రాయాలి. చూడండి, మీరు ఆ విషయాన్ని ఎందుకంత నొక్కి చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదివరకు ఎవరూ నన్ను ఇలా ఇబ్బంది పెట్టలేదు. బహుశా నేను నా మునపటి ఏజెంట్ దగ్గరికే వెళ్ళాలనుకుంటా. సార్, ఒక క్షణం ఊహించుకోండి. నేను ఈ ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చినా, లేదా మీరు కోరుకున్న కవరేజ్ని కాకుండా వేరేదాన్ని ఎంపిక చేసినా, క్లెయిమ్ ఉత్పన్నమైనప్పుడు నష్టపోయేది మీరే కదా. తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది తప్పుడుతో పట్టించడంతో సమానం. ఇంకా అది మీ క్లెయిమ్కి ముప్పు కావచ్చు. అయితే నేను మీ పక్కన కూర్చుని ఫామ్ నింపడంలో మీకు సహాయపడగలను. ఇదివరకు ఎవరూ నాకు ఇలాంటి సలహా ఇవ్వలేదు. మీ నిజాయితీని, మీ తెలివితేటల్ని నిజంగా మెచ్చుకుంటున్నాను. ధన్యవాదాలు. నేనిప్పుడే ఈ ఫారాన్ని చదివి స్వయంగా నింపుతాను. నేను ప్రపోజల్ ఫారాన్ని స్వయంగా నింపాను. ఇంకా అందులో అడిగిన సమాచారాన్ని ఏజెంట్ ఎన్నటికీ ఇవ్వలేకపోయేవాడని అర్థమైంది. నా దగ్గరున్న పాత పాలసీ అన్నింటి ప్రపోజల్ ఫారాలను వెంటనే తీసి చదవాలని నిర్ణయించుకున్నాను. వాటిలోని ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వబడ్డాయోనని కలత చెందాను. గుర్తుంచుకోండి, మీ బీమా ప్రపోజల్ ఫారాన్ని తప్పకుండా మీరే స్వయంగా నింపాలి.